नमस्ते नमस्ते चावल पुटी के लड़ने तुरंत ही लोन ची जीवन वैधर के टप्पू ये ला वैधर तेरी मर्डी आ विलोप करते हैं हम लोग जीवन ये ला प्रवेशित हैं इकड़ निमल मुंह जीवन मुंह जीव प्रामाणिक अपन अंडा माँ అంటే మీకు ఒక్కొక్క పాత్ర పోషణ పరనడున జీవించబడే జీవ ప్రామాణికములు. ఇప్పుడు మీరు స్త్రీతోడు కనుక్కోండి, స్త్రీ బాల్యం నుంచి ఇతము కోమారము వృద్ధాప్యము అలా ఒక్కొక్క పాత్ర పోషణ పరన జీవిస్తుంటాయి జీవ ప్రామాణికములు. అది కూడా మీరు తల్లి నాడి మండలం అంటే తల్లి కణాలు, ఒక్కొక్క కనకలికక సారాంశ తీగలో ఇంత జీవ ప్రామాణికం అనేది ఉంటుంది అట్లా అనమాట. అందుకే మీకు తల్లికి బిడ్డకు సంబంధించిన విషయాలు అని అంటుంటే మీరు విన్నారు. ఆ కనకలికక సారాంశ తీగలనే కాలక్రమపరం కోనపుల్లోతుల దారిలో అని అంటారనమాట. ఆ రకంగా మీకు మొదటగా పుట్టి గిట్టుట నడక మొదలవుతుంది. చెప్పాలంటే మీకు జీవితకాలం పూర్తి అయిపోతుంది. అంటే అన్ని పాత్ర పోషణ పరణ బాల్యము యుద్ధము కోమారం వృద్ధాప్య నడక పూర్తయ్యేసరికి జీవితకాలం అంతా పూర్తి అయిపోతుంది. అలా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా జీవస్థితి యొక్క ప్రామాణికులు గూడులోంచి వెళ్ళినాడతాయి. అంటే అప్పటికి గూడులో ఉన్నంతవరకు వాటికి అనుభవం వచ్చింది. అంటే మొదటి అనుభవం ఒక్కొక్క పాత్ర పోషణ దగ్గరకు కదిలాయి జీవించబడ్డాయి అనుభవం వచ్చింది. అదేవిధంగా తొడుగుకు కూడా అనుభవం వచ్చింది. అంటే తొడుగు లోపల భాగాల నుంచి పై భాగాలకు ముఖ స్థుతులు హావాలు హావ భంగిమలు పడినట్టు తొడుగుకు కూడా అనుభవం వచ్చేస్తుంది. అట్లా జీవితకాలం పూర్తి అయిపోయింది అన్నట్టుగా మనకి మీ అనుభవపూర్వక శబ్దాలను దృశ్యాలను నోటి మాట ఇతర నడకలను చేతలను నడకలను ఇవన్నీ కూడా ప్రాకృతిక మండలం పట్టేసుకుంటుంది. మీ అనుభవపూర్వక సదృశ్యాలను అలా పట్టేసుకుని ఇంకా తొడుగు ఏముండదు. అంటే మీ అనుభవాలన్నీ పట్టేసుకుంది కదా జీవము జీవానుభవాలని. అలా ప్రాకృతిక మండలం పట్టేసుకుని మట్టి మట్టిలో కలిసిపోయింది అనేటట్టుగా జీవితకాలం పూర్తయిపోయింది. కాబట్టి అట్లా నువ్వు గూడులో ఉంచి జీవ ప్రామాణికం తొలగిస్తుంది. అందుకే మీకు ఈ గూడు ఎందుకు తోడ్పడింది, జీవించబడడానికి, మీ జీవిత అనుభవాలను ఈ తొడుగు అలవరికిలో బాహ్యానికి ప్రదర్శనగా తీయడానికి. అప్పుడు జీవం అనుభవంకి వచ్చేసింది కాబట్టి ఆ జీవ అనుభవంలోకి శబ్దం వచ్చింది, శబ్దపరమైన తన అనుభవంలో దృశ్యం వచ్చింది, ఆ తీగ నడకపరమైన మాట వచ్చింది, చేత వచ్చింది, నడక వచ్చింది జీవానికి. అలా వచ్చిన తర్వాత గూడు అవసరం లేదు అన్నట్టుగా అప్పుడు మనకు ఇంకా జీవితకాలం పూర్తయిపోయింది అన్నట్టుగా గూడులో ఉంచి తొలగించడం. అట్లా మొదటగా మనకు నాభి మధ్యంలోంచి కాలగర్భ మధ్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఆ ఈ జీవము జీవ ప్రామాణికము ప్రవేశపెట్టిన ప్రాకృతి ఉండడం కాలగర్భంలోనే ఉంటుంది. అట్లా నేరుగా మన నాభినడక మధ్యం భాగం నుంచి ఆ కాలకల్ప నడకంలోకి వెళ్ళిపోతుంది, ఆ మండలంలోకి. ఆ మండలాల వరకు నడక ఏం చేస్తుందంటే జీవనాడి అనుసారిగా నుంచి స్థూలకతల నిర్మాణితం గావింపబడిన 25 అడుగుల లోపలికి వివరింపజేస్తుంది. అది మనకు మొట్టమొదటి గిట్టుట. ఆ తర్వాత మరలా పుట్టుట అంటే రెండు స్త్రీ పురుషుల యొక్క కలయిక నిర్వహణ యొక్క పరణడున ఏ తొడుగైతే విరనాడించబడి జీవ ప్రామాణికులను జీవామనాట్లు చేర్చడం జరిగిందో ఆ తొడుగును మట్టిలో కప్పెట్టడం జరిగింది కదా. అలా మట్టిలో మట్టిలోకి కప్పెట్టుంటే అది సారవంతంతో ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి సారవంతమైన మట్టి రసస్థితి ద్రావకాల మధ్య మళ్ళీ పిండోత్పత్తి క్రమంలో ఈ తొడుగు నిర్మాణాన్ని గావించడం జరుగుతుంది. అట్లా తొడుగు నిర్మాణాన్ని ఎప్పుడైతే పిండం 3 నెలలు గట్టిపడగానే మళ్ళా జీవ ప్రామాణికులు ప్రవేశపెట్టి మళ్ళా స్తోతృగు నిర్మాణం గత అనుభవం అట్లాగా స్తోతృగు నిర్మాణాన్ని గావింపచేయడం జరుగుతుంది. అట్లా ఒకసారి ఒక స్తోతృగే స్త్రీనాడిని బట్టి స్త్రీతురుగుగా పురుషనాడిని బట్టి పురుషతురుగుగా ఉత్పన్నమవుతూ వస్తాయి. అది పుట్టి గిట్టుకనక పూర్తయిపోతారు. ఆ తర్వాత ఇంక మీరంతటా మీరు మీ అనుభవంలో జీవించబడే దాన్ని బట్టి మీ ప్రయాణం ఆధారపడింది. అలా ఆధారపడి ఉన్నప్పుడు ఇంకా మీ అనుభవంలో మీరు స్థిరస్థితిగా నిలదొక్కుకోలేకపోగా దారిలో అటు ఇటుగా మలుచుకున్నట్లయితే అప్పుడు మీరంతటా మీరుగా ఆ గుళ్ళోంచి తొలుగుతారు. అలా అంటే జీవించబడలేక నిలవరించుకోలేక తొలగిపోతారు మానసికను బట్టి శారీరక పరం నడుపున అంటామన్నమాట. అలా తిరిగిపోయేట విధంలో అప్పుడు చావు పుట్టుకలకు వచ్చినాం. అప్పుడు ఇంకా గడిచే కాలంలోనే మళ్ళీ ప్రయాణం చేయాలి మనం. అలా మళ్ళీ ప్రయాణం చేయాలన్నప్పుడు మనంతా మనం తొలగిపోయి మళ్ళీ మన ప్రయాణం ఎక్కడైతే ఆపేసినామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు కావాలన్నట్టుగా. అప్పుడు మీకు ఇంకొక రకమైన మనస్తత్వం ఏర్పడింది కదా. ఆ మనస్తత్వ పరణడుమున ఈ యొక్క 72,000 నాడుల పరణమున 24 లక్షల మండలాలు దాగి ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రథమ నాడులకు లింకులు. అంటే ప్రథమ నాడులు నాభి చుట్టూ నాభి పొరలకు లింకులు. అట్లాగా మనకు అంతటా స్థిరస్థితి లోతుల అనుభవం నడక ఉంటే నాభిలోంచి వచ్చేస్తాయి. లేదు మనస్తత్వం నడక ప్రణగుణం ఉన్నామనుకోండి అప్పుడు మన నవరంధ్రాలకు లింకులు. ఇప్పుడు మన కన్నబెర్రి యొక్క శబ్ద గ్రంథికుల నడకల్లో మొత్తం జీవ ప్రామాణిక నడకలన్నీ కదులుతుంటాయి లింకులు. కంటి నడక యొక్క దృశ్యంలో జీవ ప్రామాణిక సదృశ్యాలన్నీ కదులుతుంటాయి లింకులు. ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి నడకలు జీవ ప్రామాణిక నడకలన్నీ కదులుతుంటాయి లింకులు. నోటి అమరిక కప్పుడున జీవస్థితి యొక్క ప్రామాణిక తీగల అల్లికల నడకలన్నీ నోటి మాటల్లో వస్తాయి లింకులు.
కింద నవరంధ్రం యొక్క మలమూత్రాది నడకలపడం లింకులు. అట్లాగా ఆ మనస్తత్వ నడకలు ఎక్కడ చిక్కకపోవడం జరిగింటుందో అలా చిక్కకపోయిన విధానాన్ని బట్టి నవరంధ్రాల ద్వారా వెలువడతాయి. అంటే ముక్కులో ఉంచి రావచ్చు, రెండు చోళ్ళలోంచి రావచ్చు, ముక్కుల నడకలోంచి రావచ్చు, నోటి అమరిక నుంచి లేదా మలమూత్ర సంచుల్లోంచి అట్లా వెలువరింపబడి బడిగానే మనకి ఇక్కడ ప్రాకృతి ఉండాలి. ముందు కదా కాలగర్భణక అది పరప్రభావిత నడకలో ఆ జీవ ప్రామాణికమైన నీటిని పట్టుకొని కాలగర్భంలోకి తీసుకెళ్తుంది. అలా కాలగర్భం నుంచి జీవనాడయాల సారిక పర నడుపున మనకి తీసుకుపోయి అంటే దిక్కుల ప్రాకారం మధ్యంలోకి తీసుకెళ్తుంది. అంటే గూడును విరనాడగా నవరంధ్రాల నుంచి వచ్చాయనుకోండి, గూడును విరనాడగానే జీవ ప్రామాణికులు ఇట్లా కదులుతూ కదులుతూ పురప్రభావిత నడుపు వస్తుంది ఒకటి ఎనక చావు. ఆ పురప్రభావిత నడుకే నేరుగా దిక్కుల మధ్యంలోకి తీసుకెళ్తారు. ఆ దిక్కుల మధ్యలోని కాలగర్భం నుండి ప్రాకృతి మండలి చేరుకోగానే ఆ ప్రాకృతి మండలిపై జీవనాడు 25 అనుసారములకు చేర్చేస్తుంది ఆ జీవ ప్రామాణికులు. అట్లా పుట్టి గిట్టు నుంచి చచ్చి పుట్టేటంత వరకు మనం వచ్చాం. అయితే ఇవన్నీ నిరంతర గమనంలో ఉంటేనే మనకి గమనంలో అంద వస్తాయి. గమనం ఏర్పడినంత వరకు ఆ గమనం ఒక్కొక్క కాలమానం చుట్టూ అలపడినంత వరకు ఇవి అందడానికి మనకు లేవు. అవును, మలం మూడేళ్ళకి పెండం గిట్టిపడగానే చావు పుట్టుక నడక పడనడుగున ఇంకా గతస్థితి రుణానుభారాలు నడక ఎవరైతే మనకు ఉన్నారో మన తిరిగి మన ప్రయాణం ఎక్కడి నుంచి సాగలిందో అక్కడ ఎవరైతే రుణానుభారాలుగా ఉన్నారో శ్రీకృష్ణ నడకలు అక్కడి నుంచి మన తిరిగి పిండంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ అదే సరశేఖరంలో పిండోత్పత్తి క్రమ నడక నుంచి తల్లి నడక ముఖ ద్వార పరనడుగున బయటకు వచ్చేస్తాం. జీవము అనకూడదు వాటిని, మీరు జీవ ప్రామాణికములు అన్నారు. జీవం అంటే ఒకటే వస్తుంది, మీరు జీవము జీవ ప్రామాణికములు అంటే సరిపోతుంది. విడివిడిగానే లేదు, విడి ఒకటొకటిగా ఒకటి తర్వాత ఒకటిగా ఒక్కొక్క నాడీమణిలో ఒక పాత్ర పోషణ గుర్తిస్తుంది. ఒక పాత్ర పోషణ గుర్తించినప్పుడు మీకు బాల్యము యుక్తము కౌమారం వృద్ధాప్యం అంటే పాత్ర పోషణలు పెరుగుతూ పోయినాయి మీకు లింకు లింకులుగా. అట్లా ఏ పాత్ర పోషణ సంబంధించిన ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర ఏమైతే వస్తుందో అట్లా ఒక్కొక్క పాత్ర పోషణ జీవాలు అన్ని విరనాడుతూ వచ్చేస్తాయి. కనకవీక సారాంశ తీగలను విరనాడుతూ వస్తాయి. అలాగే ప్రవేశపెట్టడం జరుగుతుంది.